తెలుగు రాష్ట్రాల్లో వరి నారు మళ్ళు పోసే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నేరుగా వరి విత్తే విధానాలు చాలా ప్రాంతాల్లో ఆచరణలో ఉన్నా చాలా మంది రైతులు నారుమళ్లను పెంచి నాటే పద్ధతిని ఆచరిస్తున్నారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో రైతులు నార్లు పోసుకున్నారు. మరికొంతమంది ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు నార్లు పోస్తున్నారు. అయితే ఆరోగ్యవంతమైన నారు అంది రావాలంటే నారుమడిలో మేలైన యాజమాన్యం పాటించాలంటూ తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన పంట. దీనిని పలు వాతావరణ పరిస్థితులలో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు రైతులు సిద్ధమయ్యారు. సాగునీటి వసతి ఉన్న రైతులు ఇప్పటికే చాలా వరకు వరి నారుమళ్లు పోసుకున్నారు. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు మిగతా రైతులు వరి నారుమళ్ల తయారీ చేపడుతున్నారు. ప్రస్తుతం వరిలో మధ్యకాల, స్వల్పకాలిక, అతి స్వల్పకాలిక రకాలు నార్లు పోసుకునేందుకు వీలుంది. అయితే నారు పుష్టిగా పెరిగి 25 నుంచి 30 రోజుల్లో అందిరావాలంటే మేలైన యాజమాన్యం తప్పనిసరి అని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వ్యవసాయంలో రైతులు సాధారణంగా నార్లు పోసుకోవడం జరిగింది. ఇంకా కొంతమంది ఇప్పుడు కురిసిన వర్షాలకు నార్లు పోసుకుంటున్నారు. సో మన దగ్గర సాగు చేసే రకాల్లో ముఖ్యంగా మధ్యకాలిక రకాలు కనుక చూసుకున్నట్లయితే జూలై 15 వరకు నార్లు పోసుకోవచ్చు. స్వల్పకాలిక రకాలకైతే జూలై చివరి వరకు నారు పోసుకోవచ్చు. అతి స్వల్పకాలిక రకాలకైతే మనము 1 ఆగస్టు వారం వరకు కూడా నార్లు పోసుకొని 1 ఆగస్టు చివరి వారంలో నార్లు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీంట్లో భాగంగా ముఖ్యంగా ఈ వరి సాగులో కనుక మనం చూసుకున్నట్లయితే నారుమడి పెంపకము, ఆ తర్వాత ప్రధాన పొలం తయారీ, దాంట్లో భాగంగా ముఖ్యంగా ఎరువుల యాజమాన్యము, కలుపు యాజమాన్యము, చీడపీడల యాజమాన్యము, ఇటువంటి అంశాలు మన దిగుబడులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీనిలో ముఖ్యంగా నారుమడి తయారీ కనుక చూసుకున్నట్లయితే 2 నుండి 3 సార్లు బాగా దున్ని మనము ఎటువంటి గడ్డి కానీ కలుపు గింజలు కానీ లేకుండా చేసుకొని మంచిగా మెత్తగా తయారు చేసుకొని మనం ఎత్తుమడుల పద్ధతి చేసుకొని నీళ్లు పోయే విధంగా కాలువలు ఏర్పాటు చేసుకొని నారుమడిని తయారు చేసుకోవాలి. ఈ తయారు చేసుకున్న నారుమడిలో కనుక చూసుకున్నట్లయితే మనము చివరి దశలో ఏదైతే మనము సాధారణంగా 24 గంటల నుంచి 48 గంటలు ఈ వడ్లు నానబెట్టి మనకు ముక్కు పైన విత్తనాలను తీసుకొచ్చి ఈ బెడ్లపైన మనం చల్లుకుంటాము. దీంట్లో భాగంగా ముఖ్యంగా ఈ చల్లుకునే ముందు కనుక చూసుకున్నట్లయితే 2 కిలోలు నత్రజని, 1 కిలో పొటాషియం ఇచ్చే ఎరువులను, 1 కిలో భాస్వరం ఇచ్చే ఎరువులను మనం వేసుకుంటే అధిక దిగుబడి సాధారణంగా నారు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటు ఈ నారుమడి కనుక మనం స్టార్ట్ చేసే ముందు ప్రధానంగా నారు పెరిగిన తర్వాత జింక్ లోపానికి సంబంధించి 2 గ్రాముల లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ పిచికారీ చేసుకుంటే ఈ జింక్ లోపాన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వరి సాగులో ముఖ్యంగా నారు దశలో ఉన్నప్పుడు మనకు ఐరన్కి సంబంధించి పోషక లోపం తలెత్తే అవకాశం ఉంటుంది. దీని యొక్క ఈ పోషక లోపాన్ని నివారించుకోవడానికి లీటర్ నీటికి 2 నుంచి 5 గ్రాముల ఐరన్ సల్ఫేట్ను, దానితో పాటు 1.5 నుంచి 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఐరన్ పోషక లోపాన్ని కూడా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు నారు పీకే 1 వారం రోజుల ముందు మనము 400 గ్రాముల కార్బోఫ్యూరాన్ గుళికలను కనుక చల్లుకున్నట్లయితే మనకు కాండం తొలిచే పురుగు నుంచి మన వరి పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ నారుమడి అనేది మనము ప్రధాన పొలంలో నాటుకునే ముందు సాధారణంగా స్వల్పకాలిక రకాలకైతేనేమో 20 నుంచి 25 రోజులు, మధ్య దీర్ఘకాలిక రకాలకైతేనేమో 25 నుంచి 30 రోజులు నారుమడిని పెంచుకుంటాము. ఈ పెంచుకున్న నారును మనం ప్రధాన పొలంలో నాటుకునే ముందు ప్రధాన పొలాన్ని కూడా 10 నుంచి 15 రోజుల ముందే తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో భాగంగా ఇప్పుడు మనకు వర్షాకాలంలో రైతులు ముఖ్యంగా పచ్చి రొట్టెలను సాగు చేస్తారు కాబట్టి ఏవైతే ఈ పచ్చి రొట్టెరువులు పెంచుకుంటున్నారో అవి 30 నుంచి 45 రోజుల దశలో ఉన్నప్పుడు పూతకు వచ్చే ముందు మనం ఆ పచ్చి రొట్టెరువులను కనుక పూర్తిగా కలియదున్నుకొని ప్రధాన పొలాన్ని తయారు చేసుకున్నట్లయితే మనం ఏదైతే నాటుకుంటున్నామో ఆ మొక్క అనేది పూర్తిగా ఎనుకొని బలంగా పెరిగి పిలకలు ఎక్కువగా వచ్చి దిగుబడులు పెరగడానికి అవకాశం ఉంటుంది. దీనితో పాటు మనం ప్రధాన పొలం తయారు చేసుకునేటప్పుడు ఈ పచ్చి రొట్టెరువులతో పాటు సాధారణంగా మన భూములలో భాస్వరం నిల్వలు ఎక్కువగా ఉండడం వల్ల మనము కాంప్లెక్స్ ఎరువులు మరియు ఈ పైపాటు ఎరువుల పైకి జోలికి పోకుండా భాస్వరంకి సంబంధించి పిఎస్బి అనే జీవన ఎరువును కనుక మనము మన పశువుల ఎరువుతో కానివ్వండి, సేంద్రియ ఎరువుతో కానీ కలుపుకొని ప్రధాన పొలంలో చల్లుకున్నట్లయితే భూమిలో అలభ్య రూపంలో ఉన్న భాస్వరాన్ని లభ్య రూపంలోకి మార్చి మొక్క తీసుకునే విధంగా మార్చడంలో ఈ పిఎస్బి అనే జీవన ఎరువు అనేది మనకు ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఒకవేళ ఆలస్యం అవుతున్నప్పుడు నారులు అనేది ముదిరిపోయినప్పుడు కనుక మనం ఆ ముదిరిన నారును కనుక ప్రధాన పొలంలో నాటుకోవాలనుకుంటే ఆ నారుకు సంబంధించి పైన కొనలు అనేటివి తుంచడం వల్ల మనకు వివిధ పురుగులకు సంబంధించి వాటి యొక్క గుడ్లు అనేటివి తీసేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ముదిరిన నారును కనుక ప్రధాన పొలంలో నాటుకోవాలనుకుంటే ఏదైతే నత్రజని ఎరువులను వేస్తున్నామో
అది ఆ నత్రజని ఎరువులను కొంచెం పెంచి ఒక 70% నత్రజని ఎరువులను మనము ప్రధాన పొలంలో నాటుకునే ముందు ఆ తర్వాత మిగతా ఎరువులను మనం నాటు వేసిన 15 నుంచి 20 రోజుల లోపల వేసుకున్నట్లయితే మనకు దిగుబడులు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎత్తుమళ్లలో విత్తనం పోసిన తరువాత నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీరు నిల్వ ఉంటే విత్తనం మురిగిపోతుంది. మడుల మధ్య కాలువలు ఏర్పాటు చేసుకుంటే నీరు నిల్వ ఉండదు. ఏ కారణం చేతైనా పోషకాలను సకాలంలో అందించని రైతాంగం పిచికారి రూపంలో అందిస్తే మంచిది.